మేడల్లో ఉండే సరితాదేవి గారికి ఈ పెంకుటిల్లా గుర్తొచ్చిందబ్బా. అదేమిటమ్మా మీరు ఆ పేరు పెట్టే పిలుస్తారు? నేను మీకెప్పుడు సీతాలి. అలా పిలవటానికి ఇప్పుడు నోరు రావద్దు. ఇప్పుడు మీరెంతో గొప్పవారు, పెద్దవారు. మా ఇంట్లో సోఫాలు కుర్చీలు లేవు, దీని మీద ఇలా కూర్చోగలరా? అదేమిటమ్మా బాబు నిద్రపోయాడమ్మా? లేదు, సంగీతం క్లాస్కి వెళ్ళాడు. కొండే ఇంట్లో లేడమ్మా? లేడు. బాబు చాలా బాగా పాడతాడమ్మా. ఏదోనండి, గాలిపాట. కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తొందరగా రావే, ఆ కళ్ళు చూసావే ఎంత బాగునే పడిపోతావి. అవునుమా, పంపించిన సినిమాలు ఎంత బాగా చేసింది అనుకున్నావు? నువ్వు చూసేవా? వాళ్ళందరూ వచ్చింది నీకోసమే అనుకుంటాను. తప్పండి. అరే నేను మా ఇంటికి వచ్చారేంటండి? నీకోసమే బాబు, నీకోసం కొత్త లాగు చొక్క తీసుకొచ్చాను చూడు. అబ్బే వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా, ఇది నీకోసం, ఇది మీ అమ్మగారి కోసం, ఇది ఇవన్నీ మీకే. థ్యాంక్స్ అండి. బాబు నువ్వు నాతో పాటు మా ఊరు వస్తావా? అక్కడ నిన్ను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్ట్లీ పరిచయం చేస్తాను. నీ చేత సినిమాలో పాడించి పెద్దవాడిని చేస్తాను. నీ పాటలు, పేరు రికార్డుల్లో, రేడియోల్లో అన్నిట్లో మారిమోగిపోతాయి. వస్తావా? ఓ వద్దులేండి, వాడినైనా మాకు దక్కనివ్వండి. బాబు నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళొస్తానండి, కొంచెం ఉండమ్మా. హలో రిష్కుమార్ ఈరింగ్, సరితది గారు పంత నుంచి వచ్చేసారయ్యా. సింహాద్రి సింహాద్రి ఇది రాసుకో, బాగుంటుంది. తప్పురా నీకు తాతయ్యని పిలవడం ఇట్లా, లేకపోతే నోరు ముసిపోయింది. అంతేగాని పెద్దోళ్ళు పేరెట్టి పిలిస్తే ఆయచ్చోడు అయిపోతుంది, తెలిసిందా? అది ఇంగ్లీష్ లిపిస్టిక్. లిపిస్టిక్ అంటే ఏంటి? పెదాలకి రాసుకునే రంగు బిల్ల. ఇట్లా ఒంటి మీద గుండ లేకుండా తిరుగుతా ఉంటే నీ పెదాలు ఎవరు చూస్తాడే? చెక్కు లేకపోతే సరే. ఏంట్రా అమితాబచ్చా కొట్టా? అదండి రా, బయలుదేరి సినిమాకి వెళ్దాం. ఏందా అప్పుడనగా టిఫిన్ కోసం వెళ్ళాడు, ఇప్పుడే రావడం? అది కాదండి, కారు మధ్యలో ట్రబుల్ ఇస్తాను. ఏంటి టిఫిన్ కోసం కారు వేసుకెళ్ళాం అనమాట? పెట్రోల్ నీ బాబు గారు సంభావన ఉందా? ఇదిగో రేపు టాలెంట్ ఇంటి పనులకు అటు సైకిల్ వేసుకెళ్ళు, లేకపోతే బస్సు మీద పో. అది లోపలెట్టి కారు రెడీ చేయమని సినిమాకి వెళ్ళాలా? వెళ్ళా సినిమా కారు అచ్చొచ్చింది అచ్చొచ్చిందని ఇదే పట్టుకెళ్ళాల్సింది. ఏందా ఏమైంది? నువ్వు వచ్చింది కాంచి కార్ రిపేర్ కార్ రిపేర్ అంటావు. ఏంటంటున్నాడు? ఏమన్నా మామూలు కథ. రైల్లో జేబు కొట్టేసా అంట, డబ్బులు కావాలంటున్నాడు. అదే పెద్ద గొప్పగా ఇంగ్లీష్ లో చెబుతున్నాడు. ఇంగ్లీష్ రాదన్నా తెలీదండి, అన్ని తప్పు చెప్తున్నారు. నేను డబ్బు కోసం రాలేదండి. మరండి నేను బాగా పాడతానండి, పోటీలో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చానండి. సరితాదేవి గారు నా బహుమతి ఇవ్వడానికే మా ఊరు వచ్చానండి. ఇది కొంచెం పట్టుకోండి. సరితాదేవి గారు నాకు బహుమతి ఇచ్చినప్పుడు ఫోటో చూడండి. ఇదేమో నేను, ఇదేమో ఆవిడ. రికార్డు కూడా ఇప్పిస్తా అన్నారండి. మా అమ్మండి. నీ పేరేంటి బాబు? మా అమ్మ కుట్టి సాగస్తూ అండి. 16 మంది దేవుడి పేరు కలిపెట్టింది. వీరాంక లక్ష్మీ సత్యనారాయణ అని. మీ తాతగారి పేరు పెట్టిందనమాట మా అమ్మ. మీకు తెలుసండి? అయితే మా అమ్మతో ఇక్కడికి వచ్చారని చెప్పకండి. పార్టీ వచ్చేసానండి. పారిపోయావా? అవునండి. సత్తదేవ్ గారు ఏమో నన్ను సినిమాలో పాడిస్తున్నారు. ఇదేమో మా అమ్మకి ఇష్టం లేదు. మరేం చేయని చెప్పండి. నమస్కారం అండి. అరే నువ్వా? చెప్పేసా బాబు? ఇప్పుడేనండి. పద కాళ్ళు కొడుకు భోజనం చేద్దాం. గాంధీ స్కూల్ పిల్లలు ఆశ లేకుండా చూడటానికి వెళ్ళారని తెలిసింది. ఒకవేళ ఆలతో వెళ్ళాడేమో కనుక్కొచ్చేస్తాను. అబ్బా ఎంతసేపు అమ్మ బతిమాలించుకోవడం, తొందరగా పాడు. అబ్బా ఉండండి, పదే పదే పాడుతున్న పాట మీరు వినేశారు కదండి. వినేశాను. అసలు మీకు చిన్న పాట కావాలా పెద్ద పాట కావాలా? పెద్ద పాట కావాలి. మంచి పాట ఒకటి ఉండలేండి, అయితే కొంచెం కష్టం. కొండయా కొండయా ఇటమ్మా, ఇది నీకంతగా డబ్బు కావాలంటే నేనే ఇచ్చేవాడినిగా. జీవితాంతం గుర్తుగా ఉంటుందని అబ్బాయికి ఇదిస్తే దీన్నే తాకట్టు పెట్టించాలా? తాకట్టా? అదేంటమ్మా మీ సత్యం మా పక్క మార్వాడి కొట్లో మీరే తాకట్టు పెట్టమన్నారని చెప్పి డబ్బు పట్టుకెళ్ళేట. ఎక్కడ పుస్తకం తీసి చదువుకుంటున్నావా? కాదు, అమ్మగారు స్టూడియోకి తీసుకెళ్ళినాగా అందుకు పాటలు తీసుకున్నా. ఈ కొత్త బట్టల? అవును, అమ్మగారు కొనిచ్చారు. ఈ చప్పా కొడేనా? అవును. నాకు? అవును. కోట్లు? అవును. అన్ని మా అత్తయ్యే కొనిచ్చిందా? అవును అవును అవును. ఇంటి కోసం నువ్వేనా? ఎస్. చేతి మీద కోసం నువ్వేనా? ఎస్. లాగ్ మీద కూడా కోసం నువ్వేనా? ఎస్. మరి ఎస్ దరిద్రం కూర్చోవా? అడు ధర్మేంద్ర పసివాడిని గొడ్డును బదిలిట్టు పోతావరా? ఈసారి వీడి మీద చేయిస్తామంటే తోలు వచ్చేస్తాను చేస్తా. ఏంటి నా ఎంగిలి మెతుకులు తింటూ నా మీద చేసుకుంటావరా? నేనేం చేస్తావు చూడు. ఇంకా ఏం చేయగలవరా? నా అభిమానాన్ని చంపేసి నన్ను చంపేసి జీవుని ఎప్పుడు లేని చింకి పాత్ర తయారు చేశావు. ఇంతకంటే ఏం చేయగలవు? పచ్చి కోత నేర్చిందే, నువ్వు ఇంకా ఒక్క క్షణం ఇంటూ ఉండటానికి లేదు. ఎల్రా ఎల్లో. నువ్వు చెప్పక ముందే నేను వెళ్ళిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాను రా బాబు. వీళ్ళంతా ఈ చూరుని పట్టుకుని వేలాడే గబ్బిలలు. నిన్నేం చేయలేదు. నువ్వు సరితమ్మ గారి అభిమానాన్ని సంపాదించావు. నీకేం పర్వాలేదు. నిన్ను బాగానే చూసుకుంటుంది, పైకి తెస్తుంది, మంచి పేరు తెచ్చుకుని నిన్ను ఎంతగా తీర్చిదిద్దిన నీ కన్న తల్లి రుణం తీర్చుకో.